హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో హెచ్డిఎంఎల్ ట్యూటోరియల్లో పార్ట్ 8లో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో అసలు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి తేడా ఏంటి, అసలు హెచ్డిఎంఎల్ ట్యూటోరియల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వస్తుందా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లోకి వస్తుందా అనేది మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ చాలామంది కామెంట్స్లో తెలియజేశారు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పలేదని చెప్పేసి. కాబట్టి ఈ అటువంటి డౌట్ మీకు ఇంకా ఉన్నట్లయితే వీడియో చివరి వరకు చూసి క్లారిఫై చేసుకోండి. ఇందులో ఎటువంటి ట్యాగ్స్ ఏం చెప్పట్లేదు, నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాత్రమే చెప్తున్నాను. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ముందు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల ఉపయోగం ఏంటి, కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పని ఏంటి చూద్దాం. సో కూర్చోండి, మనం లాంగ్వేజ్ అనేది అర్థ అనే పదానికి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మన యొక్క భావాన్ని ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి తెలియజేయడానికి మనుషులకైతే లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది, అలాగే జంతువులకి పక్షులకి ఇలాంటి కూడా లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి కంప్యూటర్కి మధ్యలో కమ్యూనికేట్ జరుపుకోవడానికి ఒక భాష అనేది అవసరం అన్నమాట. ఆ భాష అనేది మనకి అర్థపూర్వకంగా మనం ఇవ్వగలగాలి కంప్యూటర్కి. అంటే ఏంటి, మనం కంప్యూటర్తో మనం ఏదైనా భాషలో మనం మాట్లాడినా తనకి నేరుగా అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్. అంటే మనం ఏదైతే ఆదేశాలు ఇస్తున్నామో ఆ ఆదేశాలని మనం ప్రోగ్రామ్గా చెప్పాలి. ఆ ప్రోగ్రామ్ అనేది ఒక భాష ద్వారా మనం ప్రోగ్రామ్ చేయాలన్నమాట. మరి ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఉపయోగపడే కంప్యూటర్లో లాంగ్వేజ్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మనం మాట్లాడుకోవడానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగైతే ఉందో అలాగే కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అవసరం. దాన్ని మనం చెప్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో యూజ్ ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. మీరు కంప్యూటర్లో సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండాలన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే కంప్యూటర్లో రెండు రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రెజెంట్ అయితే డివైడ్ చేయొచ్చు. అందులో అంటే ఫస్ట్ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సెకండ్ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. రెండు రకాలు మనం డివైడ్ చేస్తాం. మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏమేమి ఉంటాయంటే C++, జావా, .NET ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మనం ఇందులో సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఇప్పుడు వచ్చిన జావా, ఒరాకిల్ ఇవన్నీ కూడా మీరు వాటిలో ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి సి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కాబట్టి ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది మంచిది. తర్వాత C++ కూడా నేర్చుకోవచ్చు, నేర్చుకుంటే మంచిది. తర్వాత జావా అనేది ఆబ్జెక్ట్ లాంగ్వేజ్, అండ్ తర్వాత .NET ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వస్తాయి. ఇకపోతే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఇంటర్నెట్లో వెబ్ పేజెస్ చూస్తున్నామో, ఏదైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామో ఆ వెబ్సైట్లో ఉండే పేజెస్నే మనం వెబ్ పేజ్ అంటాం. అటువంటి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే HTML, CSS, JavaScript, .vb స్క్రిప్ట్ ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఫ్రెండ్స్ అర్థమైందా, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. ఐ హోప్ మీకు డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా నేను చెప్పడం మర్చిపోయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అవసరమైతే మరొక వీడియోలో చెప్తాను. మరొక వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.